ఇదిగో అమ్మా కీడుబొట్టు పెట్టండి. క్షవరం చేసి అప్పారావు ఇట్రా, అందరూ దూరంగా జరగండి, నాలుగు వస్తాడు. కళ్ళు మూసుకోమ్మా. ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి గుంట చూడు, నువ్వే పక్కకు పో. ఏటిది? నీ ఓదిన పక్కన తొంగున్నోళ్ళ ఒంటి మీద మిగిలిపోయిన గుడ్డలి, పడుకున్నోళ్ళంతా పైలోకాలకు వెళ్ళిపోయినారు. ఏటో ఇంత అందరికి సేవ చేస్తే సరిపోతుందని చెప్పి మీరే కదా ఊరి మీద కొదిలింది. ఇప్పుడు నన్నేటి చేయమంటారు? ఊరు వదిలి పొమ్మంటారా? ఇదిగో స్వామే, ఇప్పుడు నన్నేటి చేయమంటారు? ఏటి పొలావ పట్లం కూడా పట్టుకొచ్చినానా? మీ ప్రాణాలకేం కాదు, ఇది కాశీపట్నం శివార్లలో ఉన్న కాళికాలయంలో మంత్రించి తీసుకొచ్చిన తాయెత్తు. ఇది మీతో ఉంటే తను కోరలు తీసిన పాములా మీ దగ్గర పడి ఉంటుంది. ధైర్యంగా వెళ్ళండి. నా కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నావు అన్నమాట. ఓళ్ళు పులకరించిపోతున్నదే, బులపురం తీసుకుని వచ్చేస్తాను. మీరు కూసింత దూరంగా వెళ్ళిపోండు. ఆస్తిమ్మంటి ఇవ్వలేదు, ఇప్పుడు అన్ని ఇచ్చేయటానికి సిద్ధమైంది. మదన సుందరి మదన సుందరి, అయ్యో సట్టిలో ఉన్న టమాటా పండులా మిలమిలమిలమిల మెరిచిపోతున్నావేటి. నీతో పాటు నీ పిల్లకి పొలావు పట్లం. నేను అందరిలాంటిని కాదే, అన్ని నువ్వే చేసుకోవాలా సుందరి. ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారు? అమ్మా